సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం తాళ్ళపూడి పంచాయతీలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటించారు. తాళ్ళపూడి విజయసాయిరెడ్డి సొంత ఊరు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు. సిఎస్ఆర్ నిధులతో ముత్తుకూరు మండల పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎంపీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో కలిసి ఆయా ప్రాంతాల్లో ఎంపీ పర్యటించారు. అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారు మన స్వగ్రామమైనటువంటి ముత్తుకూరు మండలంలోని తాళ్ళపూడి గ్రామానికి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ గ్రామ ప్రజలతో తన కుటుంబ సభ్యులాంటి ప్రజలందరితో కలిసి తన చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దదైనటువంటి ప్రాంతాన్ని మరలా ఒక్కసారి ఈరోజు కలిగి తిరగాలని అందరితో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో విజయసాయిరెడ్డి గారు ఈరోజు తాళ్ళపూడి గ్రామానికి ఈరోజు స్వయంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం ముత్తుకూరు మండల ప్రజల అభివృద్ధి కోసం ముత్తుకూరు మండలంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈరోజు పెద్దలు విజయసాయిరెడ్డి గారు సిఎస్ఆర్ గ్రాంట్ కింద దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఈరోజు సమీకరించి సేకరించి ఈరోజు ఈ గ్రామానికి అవసరమైనటువంటి పనులు ముత్తుకూరు మండలంలో ప్రధానంగా అవసరమైనటువంటి సిమెంట్ రోడ్డు డ్రైన్లు అన్ని పనులకు సంబంధించి ఈ గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామానికి వచ్చి వెళ్ళాము అనేటువంటి విధంగా కాకుండా గ్రామంలో రేపు ఉదయం ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి మరలా సంక్రాంతి కల్లా వాటిని ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో జరిపించాలనేటువంటి పట్టుదలతో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఆయన సూచించినటువంటి చేసేటువంటి పనులు చూస్తే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడా కూడా ఉండనటువంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా ఈరోజు తాళ్ళపూడి గ్రామాన్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితి. అన్ని మౌలిక సదుపాయాలు అంటే ఉదాహరణకి గ్రామాలకు సంబంధించి ఎంత మైన్యూట్గా వర్కౌట్ చేశాడు అంటే ఆయన స్వయంగా ఆయన సూచనలు ఇచ్చింది. మొదట్లో 7 కోట్ల రూపాయలకి కోట్లు ఎక్కువ అవుతుందేమో అని అనుకున్నాం. ఆయనకు ఫోన్ చేసి చెప్పాం 7 కోట్లు అంటే ఆయన మరీ ఎక్కువగా అడుగుతున్నారని అనుకుంటాడేమో అని. 7 కోట్లు కాదు 10 కోట్లు పెట్టమంటాడు. 10 కోట్లకు సంబంధించి అంచనాలు తయారు చేశాం. 10 కోట్లు కాదు ఇంకా అవసరమైతే ఏమేమి అవసరం అవుతాయో వాటిని కూడా చేర్చుకున్నాడు.